భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. చాలా తప్పది, దేశానికి ఏ రకంగా కూడా ఇయ్యాలకి మనం ఇండియా మనం ఏదో మాట, నిన్న ఎలక్షన్ కూడా పనిచేసి బీజేపీ ఏం మాట్లాడతారు వాళ్ళు, ఓ రీతి లేదు, తిరిగి మాటలు ఓ రీతి లేదు, రివాయి లేదు, ఇక మాట్లాడతారు రాయగట్ల నాకు అర్థం కాదు. మన దగ్గర మతకాలలో 190 మాటలు వచ్చినాయి రాలే, మనం చూడలేదు, మన అంత సాక్ష్యం కాదా? మేము కంట్రోల్ చేసినప్పుడు ఆరేళ్ళ నుంచి ఎవరు సీమ తిట్టుకోమంటలేదు, ఇంకా భయంకరలేదు తిక్కమడ ఒకరు దానుకున్నారు, ఇద్దరు ముగ్గురు దానుకున్నారు, దానికి పేద సోషల్ మీడియా దానికి వీడియోలో పెట్టి చూపించడు, మనం చూపించలేదు ఇదా, దీని మీద ఓట్ల శవాల కడ పేరాలేరుకున్నట్టు. ఓట్లు అడగాలంటే సంక్షేమం చేయాలి, మేలు చేయాలి, పేదల కడుపు నింపాలి, నీళ్ళతో రైతుల పొలం నింపాలి, విద్యాబుద్ధులు నేర్పి పిల్లల మెదళ్ళు నింపాలి, అట్లా ఇండియాని ఇగ్నైట్ చేయాలి. కానీ ఇదేం దిక్కుమాలే దాంతో నాకు అర్థం కాదు. ఆ మార్కెట్ పోయింది దాని వాల్యూ కాదా, మీరు హిందూ ముస్లిం ఇప్పుడు దిగిపోతుంది అయితే కదా, ఇక గబే బొమ్మలు కదా దిక్కుమాలని సోషల్ మీడియా పెడతారు ఒకటేదో, ఆ క్రైస్తవులు క్రైస్తవులు హిందువులు ముస్లిం ఇంకేం లేదు, ఇక ఇదే సమస్యన, అదే తంత పెట్టి మన ఎలక్షన్లో దుర్మార్గమైన ప్రచారం. అసదుద్దీన్ గడ్డం కొరికిచ్చారు నాకు అత్తరాట ఆయన, ఇదో అవే పద్ధతి నాకు అర్థం కదా, ఇదో ఎంపీ మాట్లాడే మా ఇదో జాతీయ పార్టీ ముఖ్యమంత్రి ముక్కు పోతారా, ఇదేనా భారతీయ జనతా పార్టీ వాల్యూస్ మోరల్ వాల్యూస్? కోద్దామా, కోసలేదు చేస్తే మరి మేము మేము 40 లక్షలు నశలు రారు, మా క్యాడరే 60 లక్షలు, మాకు పడ్డ ఓటు ఆల్మోస్ట్ 52%, నీ పడ్డ పర్సెంట్ ఎంత, నీ బతికెంత, నీ కథ ఎంత, ఇదేనా మాట్లాడు మాట్లాడితే? గదే గదే పాలక ముక్కులు కోసుడు, గదే విధానం అనుకుంటే మరి మేము కోసుడు పెట్టి ఉంటావాను, అది పద్ధతేనా అది? గీ చిల్లర గీబిటి మీద గీ టెంప్టేషన్ పోయింది కదా మొన్న, ఏమైంది ఓ ఇది ఆకాశం అంతా రామ మందిర్ కడతాం ఇది కడతాం అది కడతాం అని జార్ఖండ్ నరక అయితే లెంకల పడ్డది, ఉన్న గవర్నమెంటే ఊసిపోతున్నాయి కదా, ఓటనికి ఒకటి వరసవాటి పోతుంది, రేపు ఢిల్లీలో కూడా గజ కథ అని చెప్తున్నారు, ఎవరిని అడిగినా కూడా అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తాడని చెప్తాను ఢిల్లీలో, పిచ్చో నడితే కూడా ఎందుకు తెచ్చుకుంటున్న పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా ఇంత షార్ట్ పీరియడ్లో? అందుకే మేము అంటున్నాం దేశం నిరసిస్తున్నప్పుడు గమనించి మిడ్ కోర్స్ రివ్యూ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు అవలంబించే విధానం మిడ్ కోర్స్ రివ్యూ చేసుకుంటాం, మనం చేసే పనులు ప్రజలకు నచ్చుతున్నాయా నచ్చలేవా మంచింది తమని తప్పుపోతున్నామా సవరించుకోవాలి. ఎవరి కోసం ఉన్నామండి మనం, ఏంటి మనం పంతాలు పట్టి ఉన్నది ప్రజల కోసం, దానిపై ఫార్స్ ప్రెస్టేజ్ ఎందుకు మనకు నాకు అర్థం కాదు డెమోక్రసీలో. కాబట్టి వీఆర్ సెక్యులర్, విల్ కంటిన్యూ టు బి సెక్యులర్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును 100% మేము వ్యతిరేకిస్తాం, దానికి అవసరం అనుకుంటే నేనే లీడ్ తీసుకుంటాను. ఇక తెలంగాణలో కూడా ఇప్పుడు మంచిగానే పిల్లలంతా పనిచేస్తున్న మంచిగా ఉంది, అన్ని మంచిగా కుసపడి ఉన్నాయి, 3-4 ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి ఎట్లా అవుతాయి అంత 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 పోవాల్సి వస్తే దేశం గురించి కూడా బయలుదేరుతారు కేసీఆర్, ఆగేది కూడా ఏం లేదు, అంత అవసరం అనుకుంటే అంత అంత భయపడము భయపడి ఉండము. నేనేమన్నా అంటే తెలంగాణ సాధించేప్పుడు గిట్టిన అడిగితే చెప్పిన బొంతపూర్ కూడా ముద్దించుకుంటాను, ఒక కాజ్ కోసం పనిచేయాల్సినప్పుడు కుక్క నక్క ఎల్లే మళ్ళీ అందరం కలిసి పనిచేస్తాం, ఏమన్నా దాన్ని సందర్భం అయితే మరి లడాయి పోవాలంటే ఇవ్వతుంది కదా, ఏం చేస్తాం కొట్టాడు జరగాలనుకో ఏం చేయాలి ఈ విషయంలో, అంటే అన్ని విషయాలు కాకపోతే ఈ విషయంలో బావసారి పెద్ద నువ్వులందరూ కలుస్తారు మాట్లాడతారు ఒక వేదిక వస్తారు, ఏముందన్న నాడే బిగ్ ఇష్యూ. నేనేమంటున్నా ముస్లిం అనే ముచ్చట ఎందుకు వస్తుందండి ధమాకుంటే, ఒక ముచ్చట ఒక ముచ్చట చెప్తుంది బయటికి వెళ్ళి అచ్చిరి దబన వచ్చిన హిందూ వేరే ట్రీట్మెంట్ ముస్లిం వేరే ట్రీట్మెంటా? నేనేమంటున్నాడు అదంతా ఎందుక వేరే దేశంలో పండినట్టు, వచ్చేటోళ్ళు ఎంత పోయేటోళ్ళు ఎంత అది ఏం కథ, అదే అదే సమస్య ఉన్నట్టుగా వేరే సమస్య లేనట్టు ప్రపంచంలో, అది ఒక పాటలు చేస్తాం ఒక పాటలు బంద్ చేస్తాం ఇదేనా దుకాణం? నేనేమంటున్నా అంటే అసలు అది అది తప్ప సబ్జెక్ట్ లేదా, ఎన్ని సమస్యలు ఏమయ్యా దేశంలో నాకు అర్థం కాదు, దేశంలో ఎన్ని ఎన్ని ఇష్యూలని అసలు ఎకానమీ సంగతి నాశనం అయిపోతుందో మీకు, మీరు అవలంబించే విధానాల వల్ల అది పక్కకు పెట్టి ఇది ఎందుకు పెట్టి దుకాణం పెట్టి ప్రజల దృష్టి మరల్చి ఇదేనా దంద? ఎన్ని రోజులు చేస్తారు ఈ దంద నాకు అర్థం కాదు దేశంలో. చిన్నదేనా బాబు ఒకటే ఊళ్ళో జరిగింది, నేను ఏమంటున్నాను ఇటు జరుగుతుంది అటు జరుగుతుంది అది అది దుర్మార్గం మంచిదని ఇవ్వడానికి దాని భయంకర జరిగింది మంచిదని ఇవ్వడం చెప్తుండా నేను కదా, ఆయన చీఫ్ మినిస్టర్ పంపించినాం ఇమీడియట్గా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పంపించినాం, తోలు తీసినాం ఎక్కడ ఉన్నక్కడ గడబడేసినాం లోపలేసినాం, ఎస్ పీస్ఫుల్గా ఎన్నిక జరిగేటట్టు చేసినాం, చేయలేదా నువ్వు చేసినావా నేను చేసినా, ఎవరు చేసిండ్రు ఎలక్షన్ కాలే 10 ఓట్లు వేయలే జరిగిందా లేదా భయంకర ఎలక్షన్?
అందరితో పాటు జరుగుతున్నారా? ఇక్కడ సీమ చిట్టుకోమంటు ఉందా? ఆ జయించిన వాళ్ళు ఈ భక్తులే, వీళ్ళ చిల్లరలతోనే వాళ్ళు అయింది. ఎస్ ఇట్ ఈ, ఐఎమ్ సారీ, వేర్ వీ డోంట్ టాలరేట్ ఇట్లాంటి శక్తులను. ఇన్ప ముక్కు పాదంతో తొక్కి పారేస్తున్నాం ఇక్కడ. నేను డేమ్ అనే చెప్పిన వీళ్ళు పిలిపించి తెలంగాణ వచ్చిన తెల్లారి. ఎస్, తెలంగాణ వచ్చింది, ప్రోగ్రెస్ కావాలి ఈ స్టేటు. ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ కాము. చిల్లర పంచాయతీల ధరత మాత్రం లోపల వాళ్ళకి పీడీ యాక్షన్ పెట్టని చెప్పింది. అందుకే పీస్ఫుల్ ఉంది తెలంగాణ. ఎటువంటి దుష్టశక్తులను తీసేసినా మీకు కనపడలేదా? అరాచకాలను, ఇష్టం వచ్చినట్టు చేసే పద్ధతులను సహించం. అందుకే నేను మొదట్లో చెప్పిన, నేను ఏమంటాను, ఎందుకంటే హిందూ ముస్లిం అందరం కలిసి బతకలేము, మంచిగా లేమా? ఇప్పుడు మునిగిపోతున్నా దేశం. ఈ పనికి మాల దందావుడు తెచ్చిపెట్టి ఈ ఒకటే ఊళ్ళ పంచాయతీ పెట్టుడు, ఒకటే వీధుల పంచాయతీ పెట్టుడు, ఒకటే సిటీల పంచాయతీ పెట్టుడు, ఏమవసరం? కడుపు నిండేదా, కాలు నిండేదా, ఏమైనా నచ్చేదా, సచ్చేదా? ఎవరికి లాభం? ఓ పనికిమాల దిక్కుమాల సెంటిమెంటు వరల్డ్ అంతా ఒకటే మనోళ్ళు లేరా అనే నాకు అర్థం కాదు. కోట్ల మంది ఉన్నారు, 10 కోట్ల మంది ఉన్నారు బయట దేశంలో. తంతం కొడుకు నడుముని బయటకంటే ఏం చేయాలి? ఎటు పోవాలా? ఒక గల్ఫ్లో 25 లక్షల మంది ఉన్నారు మనోళ్ళు. నడుపు తెల్లవారు వాళ్ళు తంతం వెళ్ళిపోమంటే అట్లుంటుంది ఆ పద్ధతి. అది హ్యూమన్ యాంగిలేనా? అది మానవ కోణమేనా? ఏమైనా అంతర్జాతీయ మార్కెట్లకు మనకు 10 నూకలు పుడతాయేనన్నా? అంత కంజెస్టెడ్ ఎందుకు? ఆయనకు అర్థం కాదు. నేను ఆమె ఆర్క్ హిందూ, నేను కాదా హిందూ? భయంకరమైన హిందూ నేను. నేను చేసిన యాగాలు ఇవ్వడం చేసినాడా ఈ దేశంలో? అదే భయపడతారు కదా, మన పూజ అంటే తలు పెట్టుకొని పూజ చేస్తారు. మేము అట్లా కాదు కదా, కులే ఆమె చేస్తాం. నేను యాగం చేస్తే లక్షల మందిని పిలిచి అన్నం పెట్టుకుంటే యాగం చేసినాము. ఎస్, డెఫినెట్గా ఉపని చేయాలని ఉంటే మంచిగా అవుట్లెట్ చేయాలి, దిల్దార్గా చేయాలి. అట్లా భయపడతామా? నేను హిందూ అని చెప్పుకుంటే బాధపడతా హిందూ నేను. ఆమె నాట హిందూ. పొద్దున్న లేస్తే భూర్భువస్వ అని మంత్రం చదువుతాను నేను. ఈ బీజేపీ ఆయన చెప్తేనే చదువుతున్నాను నేను.